రాజాసింగ్ పైన బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది సస్పెండ్ చేయడం ఒకటే కారణమా సస్పెండ్ చేయడం వల్లనే మౌనంగా ఉంటుందా రాజాసింగ్ ఇప్పుడు మీరు గమనిస్తే రెండు పరిణామాలు జరిగాయి ఒకటి బండి సంజయ్ మా ప్రజా సంగ్రామ యాత్రకు ప్రభుత్వము అనుమతి లేదని చెప్పేసింది బండి సంజయ్ని అరెస్ట్ చేశారు అదే సమయంలో రెండవ పరిణామం రాజాసింగ్ను అరెస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో రాజాసింగ్ను మళ్ళీ అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి సో ఈ రెండు పరిణామాలు ఏకకాలంలో జరిగాయి కానీ బీజేపీ శ్రేణులు బండి సంజయ్ అరెస్ట్ నిరసిస్తూ సంగ్రామ యాత్రకు ఆటంకం ఏర్పడడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రోడ్ ఎక్కారు జా రాష్ట్ర కార్యాలయం నుంచి మొదలుకొని అన్ని కార్యాలయాల్లో దీక్షలు దిగారు ఈవెన్ మీకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మురళీధర్రావు లక్ష్మణ్ ఎలాంటి సీనియర్ నాయకులందరూ దీక్షలు కూర్చున్నారు సో అందువల్ల బీజేపీ యావత్తు బండి సంజయ్ అరెస్ట్ను ఖండిస్తూ ప్రజా యాత్రకు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తుందని విమర్శిస్తూ ధర్నాలకు దిగారు నిరసన దిగారు కానీ రాజాసింగ్ అరెస్టును ఖండిస్తూ మాత్రం బీజేపీ ఎక్కడా నిరసనకు రాజా సింగ్ను అరెస్ట్ను ఖండిస్తూ దీనికి మరి కారణం ఏమేంటే రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేనే కాదు బీజేపీ శాసనసభాపక్ష నేత కూడా సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేస్తే దే రాష్ట్ర వ్యాప్త నిరసనలు కానీ బీజేపీ రాష్ట్ర శాసనసభ పక్ష నేతను అరెస్ట్ చేస్తే మాత్రం ఏ రకమైన నిరసనలు లేవు దీనికి మరి కారణం ఏమై ఉంటుంది అంటే రాజాసింగ్ గతంలో కూడా పార్టీతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు ఈవెన్ మునావర్ ఫరూక్కి వ్యవహారం స్టాండప్ కమిడియన్ మునావర్ ఫరీఖీ విషయంలో కూడా రా బీజేపీ ఆయన మునావర్ ఫరూక్ ఈ షోను వ్యతిరేకించలే ఈవెన్ ఈరోజు టీవీలో కూడా ఒక బీజేపీ ప్రతినిధి చాలా ఓపెన్గా చెప్పింది అంటే మేము పార్టీగా మునావర్ ఫరూక్కి రాకను వ్యతిరేకించలేదు రాజా సింగ్ వ్యతిరేకించాడని ఇలా ఏదో టీవీ ఛానల్లో చూశాను బీజేపీ ప్రతినిధి మాట్లాడాడు సో అందువల్ల మునావర్ ఫరూక్కి వ్యవహారంలో కూడా సింగ్ ఇండివిజువల్ డిసిషన్ అయి తప్ప ఎక్కడ రాజకీయ పార్టీగా బీజేపీ ఈ ప్రదర్శనను ఖండిస్తూ దీన్ని బయ దీన్ని బైకాడ్ చేయాలని చెప్పి పిలిపిస్తూ ఎక్కడ మాట్లాడలే మరి ఆ ఈవెన్ ఆర్ఎస్ బీజేపీ అనుమతితోనే బీజేపీ నాయకత్వానికి చెప్పే రాజాసింగ్ వీడియో అప్లోడ్ చేయలేదని కూడా వార్తలు వస్తున్నాయి సో బీజేపీ నాయకత్వానికి తెలియదు కూడా అని మరి ఎందుకు రాజాసింగ్ విషయంలో బీజేపీ మౌనంగా ఉండటానికి ఇదే కారణమా రాజాసింగ్ వ్యక్తిగత వ్యవహార సరళి వల్లనే బీజేపీ ఓన్ చేసుకోవడం లేదా ఎందుకంటే మునావర్ ఫరూ వ్యవహారంలో కానీ ఆ తర్వాత రాజాసింగ్ అరెస్ట్ విషయంలో కానీ ఎక్కడ బీజేపీ అటాక్ చేయలేదు సహజంగా ఎంఐఎం చాలా రాజా రాజాసింగ్ను అరెస్ట్ చేయాలని రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తుంది రోడ్డు మీదకి వస్తుంది కానీ రాజాసింగ్ మద్దతుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంఐఎంను ఖండిస్తూ కానీ అయ్యం అని నువ్వు ఇంత రాజాసింగ్ సభ్యత్వాన్ని రద్దు చేయమని అంటున్నారు కదా అసదుద్దీన్ ఓవైసిజీ మరి అప్పు బాయి మీ తమ్ముడు ఏం మాట్లాడింది గతంలో నిర్మల్లో ఆదిలాబాద్లో మరి మీ తమ్ముని శాసనసభ రద్ సభ్యత్వం ఎందుకు రద్దు చేయలేదు ఆయన ఎందుకు మరి ఇప్పటికి నిర్దోషిగా ప్రకటించారు మరి రాజాసింగ్ వీడియోలు మా ఉన్నట్లే అక్బరుద్దీన్ ఓవైసి వీడియోలు అందరూ చూశారు కదా ఇంకా రాజాసింగ్ వీడియో ఎవరు చూడలే ఈలోగానే యూట్యూబ్ తొలగించింది అది ఎక్కడ దొరకడం కూడా లేదు కానీ అక్బరుద్దీన్ ఓవైసీ వీడియోలు బాగానే సర్క్యులేట్ అయినాయి కదా మరి ఎందుకు ఆయనను శాసనసభ సభ్యత్వం రద్దు చేయలేదు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కూడా ఎవరు అడుగుతున్నారు బీజేపీలో విచిత్రం ఏంటంటే అంటే మరి రాజాసింగ్ని అంతగా డిజైన్ చేసుకోవడానికి కారణం ఏంటి అనే క్వశ్చన్ ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో కానీ బీజేపీ ఐడియాలజికల్ పరివార్స్లో కానీ సహజంగా వచ్చేటువంటి ప్రశ్న ఎందుకని ఈ రకంగా చేస్తున్నారు అంటే బీజేపీకి తక్షణ రాజకీయ ప్రయోజనాలకు ఈ రాజాసింగ్ చర్యలు అడ్డుపడుతున్నాయి ఎందుకంటే మునుగోడు ఎన్నిక ఉంది సో మునుగోడు ఎన్నికకు రాజాసింగ్ అనుసరించేటువంటి మతపరమైన రాజకీయ సమీకరణ ఉపయోగపడదు ఎందుకంటే మునుగోడులో ఆ ఆ రకమైన డైమెన్షన్ లేదు ఇదే హైదరాబాద్లో కనుక ఉప ఎన్నిక ఉండుంటే బహుశా రాజాసింగ్ను బీజేపీ పూర్తిగా ఓన్ చేసుకుని ఉంటుంది ఎందుకంటే రాజాసింగ్ ఒక్కరే వ్యాఖ్యలు చేయలేదు కదా అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు కదా అయితే ఆ వ్యాఖ్య ఎంత ఉద్రిక్తం ఈ వ్యాఖ్య ఎంత ఉద్రిక్తం అనేది మనం చెప్పలేం కానీ ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ వ్యాఖ్య ఆ వ్యాఖ్య టెక్స్ట్ టెక్స్ట్ కంపారిజన్ చేయడం లేదు కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ కొత్త కాదు రాధాసింగ్ ఒక్కడే కాదు మరి రాజాసింగ్ని డిజోన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే జాతీయ పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఆర్గ్యుమెంట్ పెట్టచ్చు వివిధ రకాలుగా ఆర్గ్యుమెంట్ చేయొచ్చు చూడు మేము రాజాసింగ్ పైన చర్య తీసుకున్నాం మరి మీరెందుకు చర్య తీసుకుంటారు లేదు అక్బరుద్దీన్ అడగచ్చు కానీ అది కూడా అడగడం లేదు ఎక్కడక్కడ అంటే మునావర్ ఫరూఖీ వ్యవహారాలు కూడా ఎక్కడ మాట్లాడడం లేదు కారణం ఏంటి అంటే బీజేపీ తెలంగాణ రాజకీయాలకు వచ్చే వరకు కేవలం హిందుత్వ అంశమే కాకుండా యాంటీ కేసీఆర్ అనే డైమెన్షన్తో రాజకీయ ప్రచారం చేస్తోంది సో ఆయా సందర్భంలో ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి అప్పుడు హిందుత్వ అంశాన్ని బాగా పండించారు లేదు ఇప్పుడు మునుగోడు ఎన్నిక ఉంది మునుగోడులో అది ఇష్యూ కాదు సో మునుగోళ్లు ఇష్యూ యాంటీ కేసీఆర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అందువల్ల ఎక్కడ ఏది ఉపయోగించుకోవాలనేది పార్టీ ఆలోచిస్తుంది రాజాసింగ్ నాకు అదంతా రాజకీయం ముఖ్యంగా నా ధర్మం ముఖ్యం అని చెప్పి నా మాట్లాడాడు అంటే రాజాసింగ్ తాను నమ్మిన పద్ధతుల్లో పోతున్నాడు బీజేపీ ఏమో రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడుతున్నాం మీకు అమిత్ షా ఎక్కడ మునుగోళ్ళలో హైదరాబాదు పేరు మారుస్తామని కానీ హైదర్ హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని కానీ ఎక్కడ మాట్లాడలేదు మునుగోల్లో సో మునుగోళ్ళు ఎక్కడ రోహింగ్యాల గురించి మాట్లాడలేదు సో ఆయా సందర్భంలో ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు మునుగోళ్ళలో అమిత్ షా స్పీచ్లో ఓవైసీ మజ్లీస్ ఇవి కూడా పెద్దగా నయా నిజాం రజాకర్ తెలంగాణ రజాకర్ సమితి ఈ అంశాలు కూడా భారీగా ప్రచారానికి నోచుకున్నట్లేవు నాకు నా గుర్తున్నంత వరకు ప్రస్తావన కూడా ఉన్నట్లేవు అంటే ఆయా సందర్భాన్ని బట్టి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు సో అందువల్ల ఇలా మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ అనే పొలిటికల్ నరేటివ్లో బీజేపీ పోవాలనుకుంటే మధ్యలో రాజాసింగ్ వచ్చి హిందూ ముస్లిం ఇష్యూ పట్టుకొచ్చే వరకు అనవసరంగా తమకు తలనొప్పిగా మారిందన్న భావన బీజేపీ నాయకత్వంలో ఉండడమే రాజాసింగ్ డిజోన్ చేసుకోవటానికి కారణమై ఉంటుంది